రావు గారు, ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టుగా ఎవరైతే దేవుళ్ళని నమ్మకుండా ఉంటారో వాళ్ళు జ్యోతిష్యాలు జాతకాలు ఏవి కూడా లేవు, ట్రాష్ అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ఎందుకంటే మీరు అట్లా ఉండి మార్పు చెందిన మనిషి కాబట్టి మీరు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మచ్చు అంటారా? నమ్మితే ఎలాంటి జ్యోతిష్యాన్ని నమ్మచ్చు? ఇప్పుడు మనకి ప్రతి విద్యలోనూ కమర్షియాలిటీ అని పెరిగిపోయింది. అవును, డాక్టర్లు తీసుకున్నా జ్యోతిష్యులు తీసుకున్నా ఏ ఫీల్డ్లో ఎవరిని తీసుకున్నా దీని ద్వారా మనం ఎంత సంపాదించుకోవాలి అనేది బాగా పెరిగిపోయింది. దానివల్ల మనకు నమ్మకాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు డాక్టర్లను కూడా కొంతమంది నమ్మట్లేదు. అవును, అలాగే జ్యోతిష్కులను కూడా రకరకాల మన పరిహారాల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందువల్లే దీని మీద కొంతమంది నమ్మరు, ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు అసలు జ్యోతిష్యం నిజమా కాదని చెప్పడానికి ఉదాహరణకి ఏలినాట్యాన్ని తీసుకోండి. ప్రతి మనిషి జీవితంలోనూ 3 సార్లు ఏలినాట్యం వస్తుంది, చెప్పాలంటే 4 సార్లు కూడా వస్తుంది. అంటే మనిషి పూర్ణాయుషు 120 సంవత్సరాలు కాబట్టి 4 సార్లు ఏలినాట్యం వస్తుంది. సాధారణంగా 4 సార్లు ఏలినాట్యం ఎవరికి ఉండదు, 3 సార్లు మాత్రమే లైఫ్లో చూస్తారు. ఓకే, అది 3వ సారి వచ్చేదని మరణశని అంటారు. మరణశని అంటే ఆ టైంలో మరణించారని కూడా చెప్పలేము మనం. ఓకే, అట్లా ఏలినాట్యంలో మనం గమనించుకున్నట్టయితే మన జీవితంలో మన దేవుణ్ణి నమ్మని వ్యక్తి కూడా ఏలినాట్యంలో నమ్ముతాడు, జ్యోతిష్కుని సంప్రదిస్తాడు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను నేను నాస్తికుడిని అని. నేను నాస్తికుడు, నేను ఆస్తికుడు ఆత్మ ఎప్పుడు మారాను? ఏలినాట్యంలోనే మారాను. ఓకే, ఏలినాట్యంలోనే వచ్చే కష్టాలని అవి అంటే మనకి అది అసలు వాస్తవం తెలుసుకోమని చెప్తాడు. శనీశ్వరుడు ఆయన, మన శనిగాడు లేకపోతే శని దాపురించాడని మాట్లాడతాడు, అట్లా మాట్లాడకూడదు. ఏలినాట్యంలోనే వాస్తవం తెలియజెప్తాడు, మనకి కష్టాలు సృష్టిస్తాడు. ఆ కష్టాలలోంచి నువ్వు అసలు విషయం తెలుసుకోమంటాడు. అవి ఆ ఏలినాట్యంలో ఆ అనుభవం ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. మరి అలాంటప్పుడు గ్రహాలు ఇవి పనిచేస్తున్నట్టే కదా. అవును, పనిచేస్తున్నట్టు. ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ నేను హేతువాదిని అట్లాంటి హేతువాదులు బయట ఉన్నారు. చాలామంది వాదోపాదాలు జరుగుతూ ఉంటాయి, టీవీలో చర్చలు జరుగుతూ ఉంటాయి. అటు వాళ్ళు వాదించుకుంటారు, ఇటు వాళ్ళు వాదించుకుంటారు. ఇలా వాదించుకుంటే ఏ విషయాన్ని ఎంతసేపు ఎలా అయినా వాదించవచ్చు. అది